మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీపీసీ నుండి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ప్లై యాష్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు వస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. 32 టన్నులతో వెళ్లాల్సిన లారీలో అధిక లోడుతో 80 టన్నులతో రోజు 250 లారీలలో రవాణా చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ అక్రమ రవాణా స్కామ్ లో ప్రతిరోజు మంత్రి పొన్నంకు 50 లక్షలు ముట్టజెపుతున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నంను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాలో నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇలా దాదాపు 100 కోట్ల స్కామ్ ఇది, 100 కోట్ల పైచిల్కు స్కామ్. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా అద్భుతంగా ఇవాళ టీవీలలో, తర్వాత ప్రింట్ మీడియా కూడా అద్భుతంగా పేపర్లలో రాయాలి. ఇవాళ ఈ స్కామ్ ఏంటంటే, ఈ ఎన్టీపీసీది, ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లై యాష్ని. ఈ ఫ్లై యాష్ని అనేది ఇలా నేషనల్ హైవేస్లో ఫ్లై యాష్ ఫ్రీగా తీసుకోవాలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇలా ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ని తీసుకొని ఆడికి మన ఖమ్మంలో ఉన్న హైవేకి, ఖమ్మం సత్తుపల్లి హైవేకి ఈ ఫ్లై యాష్ని రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ దగ్గర నుంచి తీసుకుపోతా ఉన్నాం. ఇలా ఒక్క లారీ ఎన్ని టన్నులు పోవాలి? ఒక్క లారీ కేవలం 32 టన్నులు మాత్రమే పోవాలి. కానీ ఇవాళ ఇది వేబ్రిడ్జ్, ఈ వేబ్రిడ్జ్ మీద ఇది వేయేస్తే అది ఓవర్లోడ్ అని చూపించేస్తుంది. కనీసము ఎన్ని టన్స్ ఉన్నాయని కూడా చూపించే పరిస్థితి లేదు. అంటే దాదాపు మొన్నొక్కటి రికార్డ్ చేసిన తర్వాత ఒక లారీ 32 టన్నులు పోవాల్సింది, 72-80 టన్నులు పోతా ఉంది. అంటే ఈ ఒక్క లారీ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు యాష్ ఫ్రీగా ఉంటుంది, దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఒక్క లారీ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే 32 టన్నులు తీసుకుపోవాలి దాంట్లో. దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తము 80 టన్నులు అంటే 2.5-3 ట్రిప్పులు పడే టన్నులని లారీ ట్రిప్పులు పడేటి ఒకటే ట్రిప్లో తీసుకుపోయి ఆ పైసల స్కాము ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన సొంత జిల్లా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటాడు, ఆయన సొంత జిల్లాలో టీటీసీ గారిని, ఆర్టీఓలని, పెద్దపల్లి ఆర్టీఓని, హుజరాబాద్ ఆర్టీఓని, మన హనంకొండ ఆర్టీఓని, ఖమ్మం ఆర్టీఓని, ఇలా కరీంనగర్ డీటీసీని, వరంగల్ డీటీసీని బెదిరించి మీరు పట్టుకుంటే మంచిగుండదు అని చెప్పుకుంటూ ఇవాళ ఇది కొట్టిస్తా ఉన్నాడు. ఇలా మొత్తము స్కామ్ల ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ మీకు లైవ్ ఎవిడెన్స్ చూపిస్తా. ఇంకా ప్రెస్ మిత్రులు ఇంకా వస్తారు.